శుభోదయం. మనం చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశము ఆర్తగీతం. ఆర్తగీతం దుఃఖం పొందినవాడి పాట. ఇందులో కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వర్తమాన సమాజ స్థితిని చూశాడు. చూసిన వెంటనే అతని హృదయం ద్రవించిపోయింది. సోదర మానవుల కష్టాలను తిలక్ కల్లారా చూశాడు. సోదర మానవుల కష్టాలకు కరిగి కన్నీరైన మానవతావాది తిలక్. తాను సమకాలీన సమాజాన్ని విడిచి అందమైనటువంటి ఊహాలోకాల్లో విహరించలేనని తిలక్ చెప్పాడు. అది కవిలోని మానవతావాదానికి సంకేతం. అలాగే పూర్వకవులు ఊహాలోకాల్లో విహరిస్తూ కావ్యాలు రచిస్తున్నారని, అటువంటి వారి వీణాగానానికి తాను వంత పాడలేనని అన్నాడు. దేశాన్ని కీర్తించలేనన్నాడు. తన హృదయం మోడయ్యిందన్నాడు. కవిత్వంలో శయ్య, అలంకారాలు, రసాలు ఏవీ వద్దన్నాడు. చిత్రశిల్ప కవిత్వాన్ని కోరనని చెప్పాడు. తాను దీనుల కన్నీరు చూచి కరిగిన పాటను అని తిలక్ చెప్పుకున్నాడు. దీనుల బాధలు చూచి సిగ్గుతో చీలిపోయానని, దుఃఖాగ్నిలో తాను కాలి బూడిదయ్యానని చెప్పాడు. కవి అనేటటువంటి వాడు పైనున్నటువంటి దేవుడికి, కిందనున్నటువంటి మనిషికి సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్పాడు. ఆ ఇద్దరిని, అంటే పైన భగవంతుణ్ణి, కింద మానవుణ్ణి తృప్తిపరచాలని, తన కవిత్వం ద్వారా తృప్తిపరచాలని చెప్పేసి తిలక్ తెలియజేస్తున్నాడు. అలా చేయలేకపోతే సిగ్గుతో తల వంచుకోవాలి అని చెప్పేసి కవి తెలియజేస్తున్నాడు. వర్తమాన సమాజంలోని కొన్ని దృశ్యాలు తనను ఎంతలా కదిలించాయో, తన మనసుని ఎంతగా కల్లోలపరిచాయో, తన కన్నీటికి కారణమయ్యాయో అనే విషయాన్ని కవి తెలియజేస్తూ ఈ విధంగా అంటున్నాడు. నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి. నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని. నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి. నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన క్రింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని. తిలక్ తన దేశం గురించి గొప్పగా ఊహించుకున్నాడు. దేశ సౌభాగ్యాన్ని, దేశ సంస్కృతిని గురించి ఎన్నో ఊహించుకొని దాని గురించి పొగడాలి అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అనుకోకుండా వర్తమానంలో అతను ఒక సజీవ దృశ్యాలను కొన్నింటిని చూడడం జరిగింది. అవి బాధ పెట్టేటటువంటి దృశ్యాలు. అలా ఆ దయామయమైనటువంటి ఆ హృదయాలు, ఆ దృశ్యాలను చూసి తను ఎంతగా బాధపడ్డాడో ఆ దృశ్యాలను గురించి కవి వర్ణిస్తున్నాడు. నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి. తాను చూసిన దృశ్యాన్ని వర్ణిస్తూ కవి ఏమంటాడు అనంటే, నేను ఈరోజు నిజంగా ఆకలితో నకనకలాడి మర్రి చెట్టు కింద మరణించినటువంటి ముసలివాడిని చూశాను అని అంటున్నాడు. ఇప్పటి వరకు దేశాన్ని గురించి ఎంతగానో చక్కగా ఊహించుకున్నటువంటి కవి ఈరోజు తనకు కనిపించినటువంటి ఆ దృశ్యాలను చూసి బాధపడుతున్నాడు. ఇలాంటి దృశ్యాలున్నాయా అని చెప్పేసి, ఇప్పటి వరకు తాను ఎందుకు గమనించలేకపోయాను అని చెప్పేసి, ఈ పేదవాళ్ళు పడుతున్నటువంటి కష్టాలని తాను ఎందుకు చూడలేకపోయాను అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నాడు.
తాను చూసినటువంటి దృశ్యాలను వర్ణిస్తూ అందులో మొదటగా తాను ఆకలితో అల్లాడి మరణించినటువంటి ముసలివాణ్ణి మర్రి చెట్టు కింద మరణించినటువంటి ముసలివాణ్ణి చూశాను అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. నేను చూశాను, నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని. నీరంధ్ర వర్షము అనంటే ఎడతెరిపి లేనటువంటి వర్షం, రంధ్రము లేనటువంటిది లేదా ఎడతెరిపి లేనటువంటి వర్షం. ఎడతెరిపి లేనటువంటి వర్షంలో వంతెన కింద ఒక నిండు చూలాలు, ఒక గర్భిణీ స్త్రీ బిడ్డను కని మూర్చపోయినటువంటి దృశ్యాన్ని నేను చూశాను. అక్కడ ఆ ముసలివాణ్ణి పట్టించుకునేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఈ గర్భిణీ స్త్రీని పట్టించుకునేటటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. అటువంటి దయనీయమైనటువంటి దృశ్యాలను తాను చూశాను అని చెప్పేసి కవి తెలియచేస్తున్నాడు. నేను చూశాను, నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ల పసిబాలుణ్ణి. మరో దృశ్యాన్ని వర్ణిస్తూ నేను చూశాను, నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ల పసిబాలుణ్ణి. తల్లిదండ్రులు లేరు, తిండి పెట్టేటటువంటి వాళ్ళు లేరు. అలా తల్లిదండ్రులు లేక తిండి లేక ఏడుస్తూ తన ముంజేతులతో మోచేతి క్రింది భాగం వరకు ముంజేతులతో కళ్ళు తుడుచుకుంటూ ఒక మురికి కాల్వ పక్కన నిద్రపోయినటువంటి మూడేళ్ల పసిబాలుణ్ణి, చిన్న పిల్లాన్ని నేను చూశాను, నిజంగా చూశాను అని చెప్పేసి అని అంటున్నాడు. మొదటేమో మర్రి చెట్టు కింద ఆకలితో అల్లాడి మరణించినటువంటి ముసలివాణ్ణి చూశాడు, తర్వాత ఒక నిండు చూలాలు, ఒక గర్భిణీ స్త్రీ ఎడతెరిపి లేనటువంటి వర్షంలో వంతెన కింద ప్రసవించి మూర్చిల్లినటువంటి దృశ్యాన్ని చూశాడు, తర్వాత తల్లి తండ్రి లేనటువంటి అనాథ అయినటువంటి ఒక మూడేళ్ల పసిబాలుడు తిండి కోసం ఏడుస్తూ ముంజేతులతో తన కళ్ళను తుడుచుకుంటూ నిద్రపోయినటువంటి దృశ్యాన్ని చూశాను అని చెప్పేసి అంటున్నాడు. నేను చూశాను, నిజంగా పిల్లలకు గంజి కాసిపోసి తాను నిరాహారుడై వృద్ధ భాష్పాకులిత నయనుడై ఆఫీసుకు వచ్చిన వృద్ధుని ఫ్యూన్ వీరన్నని. నేను చూశాను, నిజంగా పిల్లలకు గంజి కాసిపోసి తాను నిరాహారుడై వృద్ధ భాష్పాకులిత నయనుడై ఆఫీసుకు వచ్చిన వృద్ధుని ఫ్యూన్ వీరన్నని. ఒక ఆఫీసులో పనిచేసేటటువంటి బంట్రోతు వీరన్న, ఫ్యూన్ వీరన్న తన పిల్లలకు గంజి కాసిపోసి తాను ఆహారం తినకుండా నిరాహారుడై తాను ఎటువంటి ఆహారం తీసుకోకుండా వృద్ధ భాష్పాకులిత కన్నీటిని ఆపుకోవడం చేత కలతపడ్డటువంటి కులిత నయనుడై కన్నీటిని ఆపుకోవడం చేత కలతపడ్డటువంటి కళ్ళతో ఆఫీసుకు వచ్చినటువంటి వృద్ధుని ముసలివాడైనటువంటి ఫ్యూన్ వీరన్నని, ముసలిబంట్రోతు వీరన్నని నేను నిజంగా చూశాను అని అంటున్నాడు. తన పిల్లలకు గంజి కాసిపోశాడు, తాను తినడానికి ఏమీ లేదు, తాను నిరాహారంగా ఆహారం తీసుకోకుండా కన్నీటిని ఆపుకోవడం చేతకాక అటువంటి కలతపడ్డటువంటి ఆ కళ్ళతో ఆఫీసుకు వచ్చినటువంటి ముసలిబంట్రోతు అయినటువంటి ఫ్యూన్ వీరన్నని నేను నిజంగా చూశాను అని చెప్పేసి అని అంటున్నాడు. నేను చూశాను, నిజంగా క్షయగ్రస్త భార్య ఇక బతకదని డాక్టర్ చెప్పినప్పుడు ప్రచండ వాతూలహత నీపశాఖ వలె గజగజా వణికిపోయిన అరిక్త అశక్త గుమాస్తాని ఐదారుగురు పిల్లలు గలవాణ్ణి. మరో దృశ్యం తనని ఎలా కదిలించిందో చెప్తున్నాడు కవి.
నేను చూశాను, నిజంగా క్షయగ్రస్త భార్య ఇక బతకదని డాక్టర్ చెప్పినప్పుడు. ప్రచండ వాతూలహత నీపశాఖ వలె గజగజ వణికిపోయిన అరిక్త అశక్త గుమస్తాని ఐదారుగురు పిల్లలు గలవాణ్ణి. తాను చూసినటువంటి దృశ్యము ఎటువంటిదో తెలియజేస్తూ కవి చెప్తున్నాడు, నేను చూశాను నిజంగా క్షయగ్రస్త భార్య, క్షయవ్యాధి సోకినటువంటి భార్య ఇక బతకదని డాక్టర్ చెప్పినప్పుడు, ఇంకా బతకదని డాక్టర్ చెప్పేసినప్పుడు ప్రచండ వాతూలహత నీపశాఖవలే. ప్రచండ వాతూలహత, ప్రచండ తీవ్రమైనటువంటి వాతూలహత, గాలి చేత కొట్టబడినటువంటి నీపశాఖవలే, కడిమి చెట్టు కొమ్మవలే, గజగజా వణికిపోయినటువంటి కడిమి చెట్టు కొమ్మవలే, గజగజా వణికిపోయినటువంటి అరిక్త ఏమీ లేనటువంటి, అశక్త ఏమీ చేయలేనటువంటి, ఏమీ శక్తి లేనటువంటి ఐదారుగురు పిల్లలు గలవాణ్ణి గుమాస్తాని నేను నిజంగా చూశాను. డాక్టర్ చెప్పేశాడు ఆమెకి క్షయవ్యాధి సోకిందని చెప్పేసి, ఆమె ఇంకా బతకదని. ఆ డాక్టర్ చెప్పినప్పుడు తీవ్రమైనటువంటి గాలిచే కొట్టబడినటువంటి కడిమి చెట్టు కొమ్మ వలె గజగజ వణికిపోయినటువంటి ఒక గుమాస్తాని, ఐదారుగురు పిల్లలు గల ఆ గుమాస్తాని, ఏ శక్తి లేనటువంటి, ఏమీ లేనటువంటి ఆ గుమాస్తాని నేను నిజంగా చూశాను అని చెప్పేసి కవి తెలియజేస్తున్నాడు. నేను చూశాను నిజంగా మూర్తి భవ దైన్యాన్ని హైన్యాన్ని. నేను చూశాను నిజంగా మూర్తి భవ దైన్యాన్ని హైన్యాన్ని, క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని, గచ్చత్ శవాకార వికారుల్ని. నేను చూశాను నిజంగా మూర్తి భవ దైన్యాన్ని హైన్యాన్ని, క్షుభితాశ్రు కల్లోల, క్షుభిత అశ్రు కల్లోల నీరధుల్ని, గచ్చత్ శవాకార వికారుల్ని. నేను చూశాను, కవితను చూశానని చెప్తున్నాడు, నిజంగా నేను చూశాను మూర్తి భవత్ దైన్యాన్ని, మూర్తి భవించినటువంటి దీనత్వాన్ని, హైన్యాన్ని హీనత్వాన్ని, క్షుభితాసురు కల్లోల నీరధుల్ని, కలతపడినటువంటి కన్నీటి కెరటాల సముద్రాన్ని, గచ్చత్ శవాకార వికారుల్ని, నడుస్తున్న శవం వంటి ఆకారం గల వికారుల్ని నేను చూశాను అని చెప్పేసి కవి తెలియజేస్తున్నాడు. ప్రజల దీనత్వం అనేది ఎలా ఉందంట అంటే, వాళ్ళ దీనత్వము రూపం ధరించినట్లు ఉన్నారు, దీనత్వమే వాళ్ళ రూపమేమో అన్నట్లుగా ఆ ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. నేను వారి హీనత్వాన్ని చూశాను అని అంటున్నాడు. దుఃఖంతో బాధపడుతూ కన్నీటి కెరటాలు సముద్రంలా ఉప్పొంగుతున్నటువంటి ఆ దీనుల్ని చూశాను. ఆ ప్రజలు నడుస్తున్నటువంటి శవాల్లా ఉన్నారు. నేటి సమాజంలోని దరిద్రుల్ని కన్నీరు కారుస్తూ నడుస్తున్న శవాల్లా ఉన్న దీనులను కవి చూశాడు. మొదట కవి తనను కదిలించినటువంటి దృశ్యాలను వర్ణిస్తూ, నిజంగా తను చూసినటువంటి దృశ్యాలు తనని ఎంత బాధ పెట్టాయో, తానిప్పటి వరకు దేశం గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాడో దానికి సిగ్గుతో తలవంచుకుంటున్నాను అని చెప్తూ తాను చూసినటువంటి దృశ్యాలని వర్ణిస్తూ, మొదట ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించినటువంటి ముసలివాణ్ణి చూశాను అంటాడు. తర్వాత ఎడతెరిపి లేనటువంటి వర్షంలో ఒక నిండు చూలాలు, ఒక గర్భిణీ స్త్రీ వంతెన కింద బిడ్డను కని మూర్చపోయినటువంటి దృశ్యాన్ని నేను చూశాను అని చెప్పేసి అని అంటున్నాడు. అదేవిధంగా తల్లి తండ్రి లేక ఏడుస్తూ, తిండి లేక మోచేతులతో కన్నీటిని తుడుచుకుంటూ, కళ్ళను తుడుచుకుంటూ మురికి కాలువ పక్కనే
నిద్రపోయినటువంటి మూడేళ్ల పసిబాలుణ్ణి చూశాను అని అంటాడు. అదేవిధంగా బంట్రోత్ వీరన్నని చూస్తూ ఆయన తన పిల్లలకు గంజికాసి పోసి తాను నిరాహారుడై కన్నీటిని ఆపుకోవడం చేతగాక ఆ రుద్దపడినటువంటి ఆ కలతపడినటువంటి కళ్ళతో ఆఫీసుకు వచ్చినటువంటి ముసలి బండ్రోత్ వీరన్నని చూశాను అని చెప్పేసి అని అంటున్నాడు. క్షయవ్యాధి సోకినటువంటి తన భార్య ఇక బతకదని డాక్టర్ చెప్పినప్పుడు తీవ్రమైనటువంటి గాలికి కూలినటువంటి కడిమి చెట్టు కొమ్మ వలె గజగజ వణికిపోయినటువంటి ఏమీ శక్తి లేనటువంటి ఏమీ చేయలేనటువంటి ఐదారుగురు పిల్లలు గల గుమాస్తాని తాను చూశాను అని అంటున్నాడు. ఆ సమాజంలోని ఆ వర్తమాన సమాజంలోని ఆ దీనులు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళు వాళ్ళు రూపం ధరించినటువంటి దీనత్వాన్ని దీనత్వమే రూపం ధరించినట్టుగా ఉన్నారు. వాళ్ళు వారి హీనత్వాన్ని తాను చూశాను అని చెప్పేసి అని అంటున్నాడు. దుఃఖంతో బాధపడుతున్నారని వారు వారి కన్నీటి కెరటాలు సముద్రంలా ఉప్పొంగుతున్నాయని తెలియజేస్తున్నాడు కవి. ఆ ప్రజలు ఆ దీనులు నడుస్తున్నటువంటి శవాల వలె ఉన్నారు అని చెప్పేసి కవి అంటున్నాడు. క్షుభితాశ్రు కల్లోల నీరదుల్ని గచ్చత్ శవాకార వికారుల్ని, గచ్చత్ అంటే తిరుగుతున్నటువంటి తిరుగుతున్నటువంటి శవంలా ఉన్నటువంటి ఆ నడుస్తున్న శవం వంటి ఆకార వికారం కలవారిని నేను చూశాను అని చెప్పేసి అని అంటున్నాడు. ఇలా తాను చూసినటువంటి దృశ్యాలు గురించి వర్ణిస్తూ, ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి, ఏ బుద్ధదేవుడి జన్మకి గర్వస్మృతి. ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి, ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్మృతి. తాను చూసినటువంటి దృశ్యాలు ఈ సమాజంలో, వర్తమాన సమాజంలో తాను చూసినటువంటి ఆ దృశ్యాలు ఇది ఈ ఇది అని అంటే ఆ ప్రజల యొక్క దీనస్థితి, హీనత్వము అనేది దీనత్వము అనేది ఏ నాగరికతకు ఫలశ్రుతి. మన భారతదేశానికి మొహంజదారో హరప్ప లాంటి ప్రాచీన నాగరికత కలిగి ఉన్నాం, అలాంటి ఇది ఏ నాగరికతకు ఫలితము అని చెప్పేసి అని అంటున్నాడు. అలా వినడం వల్ల కలిగేటటువంటి ఫలితమా అని అంటున్నాడు. ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి, ఏ మన దేశము విజ్ఞానానికి మూల కారణం, అలాంటిది ఇది దేనికి మూల కారణము? తాను చూసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రజల దీనత్వము హీనత్వం అనేది ఏదైతే ఉందో అది ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి అని చెప్పేసి మూల కారణము అని చెప్పేసి అని అంటున్నాడు. ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్మృతి, బుద్ధుడు జన్మించినటువంటి మన దేశానికి ఇది ఎటువంటి గర్వ కారణము అని అంటున్నాడు. ప్రజల ఈ దైన్యము హైన్యము కన్నీళ్లు శవాకార వికారాలు అనేవి ప్రాచీన కాలం నాటి మన ఏ నాగరికతకు ఫలితంగా మనకు సంక్రమించాయి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు కవి. ఇది మన పూర్వ విజ్ఞాన వైభవానికి ఇది మూల కారణమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. బుద్ధుడి జన్మభూమి అయిన మన దేశానికి ఈ దృశ్యాలనేవి ఎటువంటి గర్వ కారణము అని ప్రశ్నిస్తున్నాడు. ఈనాటికి ప్రజల దారిద్ర్యము వారి కష్టాలనేవి మన ప్రాచీన నాగరికతకు విజ్ఞానానికి ప్రతిబింబాలు కావని, బుద్ధుడు పుట్టినటువంటి మన జన్మభూమికి ఈ దృశ్యాలనేవి తలవంపులు అని చెప్పేసి కవి భావిస్తున్నాడు. ఎంతో గొప్ప నాగరికత కలిగినటువంటి నాగరికతలు విలసిల్లినటువంటి దేశం మనది. ఎన్నెన్నో కొత్త కొత్త ఆవిష్కారాలకు విజ్ఞానానికి మూల కారణమైనటువంటిది మన దేశం. అటువంటిది ఇవి మన దేశానికి తలవంపులు ఈ దృశ్యాలు. తాను చూసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాలన్నీ కూడా మన దేశానికి
మనకి తలవంపులుగా నిలుస్తాయి అని చెప్పేసి కవి భావిస్తున్నాడు. ఇంకా నన్ను నిర్బంధించకు నేస్తం, ఈ రాత్రి నేను పాడలేను, ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను, మానవతా లేని లోకాన్ని స్తుతింపలేను, మానవునిగా శిరసెత్తుకు తిరగలేను, ఈ నాగరికత అరణ్యవాసం భరించలేను. ఇంకా నన్ను నిర్బంధించకు నేస్తం, ఈ రాత్రి నేను పాడలేను, ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను, మానవతా లేని లోకాన్ని స్తుతింపలేను, మానవునిగా శిరసెత్తుకు తిరగలేను, ఈ నాగరికత అరణ్యవాసం భరించలేను, ఇక నన్ను నిర్బంధించకునేస్తం, ఇంక నన్ను బలవంతం చేయవద్దు అని చెప్పేసి కవి కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నేను పాడలేను అని అంటున్నాడు. ఈ రాత్రి తాను ఈ కొత్తగా ఏదైతే కవిత్వం చెప్పమని చెప్పేసి అని అంటున్నారో ఆ కవిత్వాన్ని తాను చెప్పలేను అని అంటున్నాడు. ఇక కవిత్వం చెప్పమని చెప్పేసి నన్ను బలవంతం చెయ్యవద్దు నేస్తం, ఓ స్నేహితుడా మిత్రమా, నన్ను కవిత్వం చెప్పమని చెప్పేసి బలవంతం చెయ్యవద్దు అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ రాత్రి నేను కవితాగానం చెయ్యలేను అని చెప్పేసి కవి అంటున్నాడు. కృత్రిమ వేషాన్ని అభినయింపలేను, లేనిదాన్ని ఉన్నది అని ఉన్నదాన్ని లేదు అని చెప్పేసి ఆ కృత్రిమత్వాన్ని నేను నటించలేను అని చెప్పేసి అని అంటున్నాడు. మానవత లేని లోకాన్ని స్తుతింపలేను, మానవత్వం లేనటువంటి ఈ లోకాన్ని నేను పొగడలేను, మానవునిగా శిరసెత్తుక తిరగలేను, ఈ దేశ పరిస్థితిని చూసి సిగ్గుతో తలవంచుకున్న నేను మనిషిగా తలెత్తుకొని తిరగలేను అని అంటున్నాడు. ఈ నాగరికత అరణ్యవాసం భరించలేను, ఈ నాగరికత అని పిలుచుకుంటున్న ఈ అరణ్యవాసాన్ని నేను భరించలేను అని అంటున్నాడు. తనను కొత్తగా కవిత్వం చెప్పమని బలవంతం చెయ్యొద్దు అని చెప్పేసి వేడుకుంటున్నాడు కవి. ఇక్కడ ఇప్పుడు ఈ రాత్రి కవితాగానం చెయ్యలేనని చెప్పేసి లోకంలో లేనటువంటి దాన్ని ఉన్నది అని చెప్పేసి కృత్రిమత్వాన్ని నేను నటించలేను అని అంటున్నాడు. మానవత్వం లేనటువంటి లోకాన్ని పొగడలేను అని అంటున్నాడు. ఈ దేశ పరిస్థితిని చూసిన తర్వాత సిగ్గుతో తలవంచుకున్నటువంటి తాను ఒక మనిషిగా ఇక తలెత్తుకొని తిరగలేను అని చెప్పేసి కవి అంటున్నాడు. నాగరికతను నేర్చుకున్నటువంటి దేశంలో ఈ అరణ్యవాసాన్ని నేను భరించలేను అని చెప్పేసి అని అంటున్నాడు. నేటి నాగరికత అరణ్య నివాసంలా ఉంది అని తెలియజేస్తూ ఈ వర్తమాన సమాజంలో ఉండడం అరణ్యంలో నివాసంలా కష్టమని భావం, వర్తమాన సమాజం చీకటి రాత్రిలా ఉందని దాన్ని స్తుతిస్తూ కవితలు చెప్పలేనని చెప్పేసి తిలక్ తెలియజేస్తున్నాడు. ఒక నిరుపేద ఉన్నంత వరకు, ఒక మలినాశ్రు బిందు ఒరిగినంత వరకు, ఒక ప్రేగు ఆకలి కనలినంత వరకు, ఒక నిరుపేద ఉన్నంత వరకు, ఒక మలినాశ్రు బిందు ఒరిగినంత వరకు, ఒక ప్రేగు ఆకలి కనలినంత వరకు, ఈ లోకంలో ఒక నిరుపేద ఉన్నంత వరకు, ఒక మలినాశ్రు బిందు ఒరిగినంత వరకు, అతడు ఒక మలినమైనటువంటి కన్నీటి బిందువును కారుస్తున్నంత వరకు, ఒక ప్రేగు ఆకలి కనలినంత వరకు, ఒక బీదవాడి యొక్క ప్రేగు ఆకలితో మలమలా మాడుతున్నంత వరకు, ఒక శుష్క స్థన్య సన్నిధిని క్షుధార్తి నేర్చు పసిపాప ఉన్నంత వరకు, ఒక తల్లి నీరవాక్రోశరవమ్ము విన్నంత వరకు, ఒక్క క్షత దుఃఖిత హృదయము ఊరడిల్లనంత వరకు, ఒక శుష్క స్థన్య సన్నిధిని క్షుధార్తి నేర్చు పసిపాప ఉన్నంత వరకు,
ఒక్క తల్లి నీరవాక్రోశ రవము విన్నంత వరకు, ఒక్క క్షత దుఃఖిత హృదయం ఊరడిల్లనంత వరకు, ఒక పాలు ఎండిపోయినటువంటి తల్లి వద్ద ఆకలి బాధతో ఏడ్చేటటువంటి పసిపాప ఉన్నంత వరకు, ఒక తల్లి నీరవాక్రోశ రవము విన్నంత వరకు, ఒక తల్లి గట్టిగా ఏడవలేక హీనస్వరంతో మూలుగుతూ ఉన్నంత వరకు, ఆ ధ్వనిని విన్నంత వరకు, ఒక క్షత దుఃఖిత హృదయము ఊరడిల్లనంత వరకు, ఒక పీడిత ప్రాణి దుఃఖించే హృదయము ఊరడిల్లనంత వరకు, ఒక నిరుపేద ఉన్నంత వరకు, ఒక మలినాశ్రు బిందు ఒరిగినంత వరకు, ఒక ప్రేగు ఆకలి కనలినంత వరకు, ఒక శుష్క స్తన్య సన్నిధిని క్షుదార్చి నేర్చు పసిపాప ఉన్నంత వరకు, ఒక్క తల్లి నీరవాక్రోశ రవము విన్నంత వరకు, ఒక్క క్షత దుఃఖిత హృదయం ఊరడిల్లనంత వరకు, ఈ లోకంలో ఒక నిరుపేద ఉన్నంత వరకు, అతడు ఒక మలినమైన కన్నీటి బిందువును కారుస్తున్నంత వరకు, ఒక పేదవాడి పేగు ఆకలితో మలమలా మాడుతున్నంత వరకు, పాలు ఎండిపోయినటువంటి తల్లి వద్ద ఆకలి బాధతో ఏడ్చేటటువంటి పసిపాప ఉన్నంత వరకు, ఒక తల్లి గట్టిగా ఏడవలేక హీనస్వరంతో మూలుగుతున్నటువంటి ధ్వని విన్నంత వరకు, ఒక పీడిత ప్రాణి దుఃఖించే హృదయము ఊరడిల్లనంత వరకు, నాకు శాంతి కలగదింక నేస్తం, నేను నిగర్వినైనాను, ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను. ఈ వీళ్ళంతా ఉన్నంత వరకు ఓ స్నేహితుడా నాకు శాంతి కలగదు అని చెప్పేసి అని అంటున్నాడు. నేను నిగర్వినైనాను, నాకు నా దేశం గురించి ఎటువంటి గర్వం అనేది లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను, నా ఈ సిగ్గులేనటువంటి ముఖాన్ని లోకానికి చూపించలేను అని అంటున్నాడు. అంటే సోదర మానవులందరి యొక్క బాధలు తీరే వరకు తనకు శాంతి కలగదని కవి తెలియజేస్తున్నాడు. తనకు తన దేశ వైభవాన్ని గురించి ఇంతకాలంగా ఉన్నటువంటి గర్వం అనేది నేడు తొలగిపోయింది అని చెప్పేసి అంటున్నాడు. దేశంలోని దీనజనుల ఆర్తుల ఆర్తగీతాలు వింటున్నంత వరకు ఎంత మాత్రమూ సిగ్గులేదని, అటువంటి తనకు సిగ్గులేనటువంటి ముఖాన్ని లోకానికి చూపించలేను అని చెప్పేసి కవి అంటున్నాడు. ఈ గుండె గూడుపట్లు ఎక్కడో కదిలినవి, ఈ కనులు వరదలై పారినవి, ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి. ఈ గుండె గూడుపట్లు ఎక్కడో కదిలినవి, ఈ కనులు వరదలై పారినవి, ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి. నా హృదయం, నా గుండె అంటే నా హృదయం యొక్క గూడుపట్లు, గుండెపట్లు లేదా సంధిబంధాలు ఎక్కడో కదిలాయి అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ కనులు వరదలై పారినవి, నా కంటి నుండి కన్నీరనేది వరదలుగా పొంగింది అని చెప్పేసి అని అంటున్నాడు. దేశాభ్యుదయాన్ని గురించి నేను కన్నటువంటి ఈ కలలు ఏవైతే ఉన్నాయో, ఈ కలలన్నీ కూడా కాగిత ముక్కల్లా చిరిగిపోయి రాలిపడ్డాయి అని చెప్పేసి అంటున్నాడు కవి. దీనజనుల ఆర్తధ్వనిని విని వారి బాధలను కన్నులతో చూశానని చెప్పేసి, అలా చూడగా తన హృదయం అనేది ముక్కలయ్యింది అని చెప్పేసి, ఆ హృదయం అనేది ముక్కలు ముక్కలుగా గుండెకున్నటువంటి ఆ పట్టు ఏదైతే ఉందో అది సడలిపోయింది అని చెప్పేసి, గుండె పట్లు కదిలిపోయాయని, తన కన్నుల నుండి సానుభూతితో వచ్చినటువంటి కన్నీరు వరదలా పొంగింది అని చెప్పేసి అంటున్నాడు కవి. తన దేశం గురించి గొప్పగా ఎన్నో కలలు కన్నానని చెప్పేసి, ఆ కలలు కాగితం ముక్కల్లా రాలిపోయాయి అని చెప్పేసి, ఆ కలలన్నీ కూడా చెదిరిపోయాయి అని చెప్పేసి కవి అంటున్నాడు. ఈ ఆర్తి ఏ సౌదాంతరాలకు పయనింపగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు,
ఏ భోగవంతుని విచిలింపచేయగలదు, ఏ భగవంతుని నివేదించుకొనగలదు. ఈ ఆర్తి ఏ సౌదాంతరాలకు పయనింపగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు. ఏ భోగవంతుని విచిలింపజేయగలదు, ఏ భగవంతునికి నివేదించుకొనగలదు. ఈ ఆర్తి, ఈ మానసిక వ్యధ అనేది, ఈ మనసులోని బాధ అనేది ఏ సౌదాంతరాలకు పయనింపగలదు. మేడల్లో ఉండేటటువంటి, ఆ మేడల మధ్యలో పెద్ద పెద్ద మేడలు కట్టుకొని నివసించేటటువంటి ఆ వారి మధ్యకు, ఆ మేడల మధ్యకు ప్రయాణించగలదా, ప్రయాణం చేయగలదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు కవి. ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు. ఈ మనోవ్యధ అనే, ఈ మానసిక వ్యధ అనేది ఏ రాజకీయ వేత్తను, అతని గుండెను తాకగలదా అని చెప్పేసి అని అంటున్నాడు. ఏ రాజకీయవేత్త గుండెకు తాకగలదు ఈ ఆర్తి అని అంటున్నాడు. ఏ భోగవంతుని విచిలింపచేయగలదు, భోగాలను, సుఖాలను అనుభవించేటటువంటి ఏ వ్యక్తినైనా ఈ ఆర్తి అనేది కదిలించగలదా అని చెప్పేసి కవి అంటున్నాడు. ఏ భగవంతునికి నివేదించుకొనగలదు, ఏ దేవుడికైనా విన్నవించుకోగలదా ఈ ఆర్తి అని చెప్పేసి అని అంటున్నాడు. సాధారణంగా ధనవంతులు మేడల్లో నివసిస్తూ ఉంటారు. వారు పేదవాళ్లను ఏమాత్రమూ పట్టించుకోరు. ఆ మేడల్లో ఉండేటటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో, కూడు గుడ్డ లేక బ్రతుకుతున్నటువంటి, చెట్ల కింద బ్రతుకుతున్నటువంటి, మరణించి అక్కడ ఉండి మరణించేటటువంటి వాళ్లను పట్టించుకోరు. పోని ప్రజాప్రతినిధులైనటువంటి రాజకీయ నాయకులు కానీ ఈ కష్టాలను పట్టించుకుంటారా అంటే వారు కూడా ఈ కష్టాలను పట్టించుకోరు. సుఖంగా బ్రతికేటటువంటి వాడు కష్టాల్లో ఉన్నటువంటి వారిని పట్టించుకుంటాడా అని చెప్పేసి కవి ప్రశ్నిస్తున్నాడు. కనీసం తమ కష్టాలని దేవుడితోనైనా చెప్పుకుందామంటే కనీసం ఆ దేవుడు కూడా ఆ కష్టాలని, ఆ దీనుల యొక్క కష్టాలని వినడు అని చెప్పేసి అంటున్నాడు. ఈ పీడిత ప్రజల ఆర్తనాదాన్ని ఎవరూ వినిపించుకోవడం లేదని కవి బాధపడుతున్నాడు. ఇందులో ఈ ఆర్త గీతంలో మనకి తిలక్ యొక్క మానవతావాదం కనిపిస్తుంది. ఒక దేశంలో ఆ మానవతావాదం ఎలా ఉంది అనంటే, తాను మానవత్వాన్ని కోరుకుంటున్నానని, ఏ ఒక్క పేదవాడు సమాజంలో ఉండకూడదని, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి అని చెప్పేసి, ఎవరూ ఆకలితో మరణించవద్దని చెప్పేసి కవి కోరుకుంటూ, ఈ దేశంలో ఒక బీదవాడు ఉన్నంత వరకు, అతడు కన్నీరు కారుస్తున్నంత వరకు, ఒక వ్యక్తి ఆకలితో బాధపడుతున్నంత వరకు, ఒక పసిపాప తల్లి పాలు లేక ఏడుస్తున్నంత వరకు, ఒక తల్లి హీనస్వరంతో మూలుగుతున్నంత వరకు తనకు శాంతి కలగదని తిలక్ అంటున్నాడు. వర్తమాన సమాజంలో తాను చూసినటువంటి ఆ కరుణామయ దృశ్యాలను చూసి తాను సిగ్గుపడుతున్నానని తిలక్ అన్నాడు. తిలక్ ఆవేదనలో, అతని ఆకాంక్షలో మనకు మానవతావాదం కనబడుతుంది. అందుకే తాను ఈ దుష్ట నాగరికత అనేటటువంటి అరణ్యవాసం చెయ్యలేనని చెప్పేసి తిలక్ చెప్తాడు. తిలక్ ఆ కరుణామయ దృశ్యాలను చూడగానే అతని గుండె పట్లు చెదిరిపోయాయి. ఆ దీనుల యొక్క బాధలు చూసి తిలక్ కళ్ళలో కన్నీరు వరదలా ప్రవహించింది. దేశం గురించి, దేశ ఔన్నత్యం గురించి, దేశ సంస్కృతిని గురించి తిలక్ కన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పేక ముక్కల్లా కింద పడి రాలిపోయాయి అని అంటున్నాడు.
ఏ ధనవంతుడు కాని, ఏ రాజకీయవేత్త గాని, లేదా ఏ సుఖాలను అనుభవించేటటువంటి భోగవంతుడు కాని, ఆ దేవుడు కాని వారి ఆర్తిని వినిపించుకోవడం లేదని తిలక్ బాధపడ్డాడు. తిలక్ యొక్క ఆర్తగీతం అనేటటువంటి కవితలో మనకి అనుభూతి, మానవతావాదం వ్యక్తం అవుతూ కనిపిస్తాయి. నిజంగా తిలక్ చూసినటువంటి దృశ్యాలు, ఆ కరుణామయ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అతన్ని ఎలా కదిలించాయో, ఆ దృశ్యాలని తాను చూసి ఎలా బాధపడ్డాడో అనే విషయాన్ని తెలియజేస్తూ ఏమంటాడు, నేను చూశాను నిజంగా మూర్తిభవద్దైన్యాన్ని, ఆకారం ధరించినటువంటి దీనత్వాన్ని చూశాను అని అంటాడు. ఆ దీనుల యొక్క, ఆ పేదవాళ్ళ యొక్క దుస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ రూపం ధరించినటువంటి దీనత్వము అని చెప్పేసి అని అంటున్నాడు. రూపం ధరించినటువంటి దీనత్వాన్ని చూశాను, హీనత్వాన్ని చూశాను. క్షుభితాశ్రు కల్లోల నీరదుల్ని, గచ్చత్ శవాకార వికారుల్ని, కలతపడినటువంటి కన్నీటి కెరటాల సముద్రాన్ని చూశాను అని చెప్పేసి అని అంటాడు. గచ్చత్ శవాకార వికారుల్ని, గచ్చత్ అంటే నడుస్తున్నటువంటి శవం వంటి ఆకారం కలిగిన ఆ వికారుల్ని చూశాను. తినడానికి తిండి లేదు, వాళ్ళకి ఉండడానికి గూడు లేదు. అటువంటి ఆ దీనుల యొక్క వ్యధ ఎలా ఉందో వర్ణిస్తూ నడుస్తున్నటువంటి శవాలతో వాళ్ళని కవి పోలుస్తున్నాడు. అలాంటి నడుస్తున్నటువంటి శవాల్లో ఉన్నటువంటి దీనులను నేను చూశాను అని చెప్పేసి అని అంటున్నాడు. తాను చూసినటువంటి దృశ్యాలు అది ఏ నాగరికతకు ఫలశ్రుతి అని అంటున్నాడు, ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి అని అంటున్నాడు, ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్మృతి. బుద్ధుడు జన్మించినటువంటి మన జన్మభూమికి ఈ దృశ్యాలనేవి తలవంపులని చెప్తూ, మనం మొహంజదారో హరప్పల వంటి ప్రాచీన నాగరికత కలిగి ఉన్నామని చెప్పేసి, ఇవి మన నాగరికతకి గుర్తులుగా మొహంజదారో హరప్పల గురించి చెప్పుకుంటున్నామని, కానీ తాను చూసినటువంటి ఈ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ దీనుల యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో, అవి మన ఏ ప్రాచీన నాగరికతకు ప్రతిబింబం అని చెప్పేసి కవి ప్రశ్నిస్తున్నాడు. మన దేశము ఎన్నో విజ్ఞానాలను ఆవిష్కరింపచేసింది అని చెప్పేసి, కానీ ఈ దృశ్యాలనేవి ఏ విజ్ఞానానికి మూల కారణము అని చెప్పేసి, అవి విజ్ఞానానికి కానీ నాగరికతకు కానీ ప్రతిబింబాలు కానే కావని కవి తెలియజేస్తున్నాడు. బుద్ధుడు పుట్టినటువంటి మన దేశంలో చిన్న చీమ కూడా బాధపడితే కన్నీరు పెట్టుకునేటటువంటి బుద్ధుడు జన్మించినటువంటి ఈ దేశంలో వీరింతలా బాధపడుతున్నటువంటి, దీనులు ఇంత బాధపడుతూ ఉంటే చూస్తున్నటువంటి మనము, మన జన్మభూమి, ఆ బుద్ధుడు పుట్టినటువంటి జన్మభూమికి ఈ దృశ్యాలనేవి తలవంపులుగా నిలుస్తాయి అని చెప్పేసి కవి తెలియజేస్తున్నాడు. అందుకే లేనటువంటి దాన్ని ఉన్నది అని చెప్పేసి తన కవిత్వంలో చెప్పలేను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక నన్ను నిర్బంధించకునేస్తం అని చెప్పేసి అంటాడు కవి. నన్ను కవిత్వం చెప్పమని చెప్పేసి బలవంతం చెయ్యవద్దు అని చెప్పేసి అని అంటున్నాడు. లేని దాన్ని ఉన్నది అని చెప్పేసి ఆ కృత్రిమత్వాన్ని తాను నటించలేను అని చెప్పేసి అని అంటాడు కవి. మానవత్వం లేనటువంటి ఈ లోకాన్ని నేను పొగడలేను అని అంటాడు. అవన్నీ కృత్రిమంగా లేని దాన్ని ఉన్నది అని సృష్టించి చూపేటటువంటి కవులుంటారు, కానీ తాను అలాంటి వాడిని కాదని చెప్పేసి, తాను చూసినటువంటి దృశ్యాలు తనను కదిలించాయని చెప్పేసి, ఆ మానవత్వం లేనటువంటి లోకాన్ని నేను పొగడలేను అని చెప్పేసి అని అంటాడు. ఈ దేశ పరిస్థితిని చూసి తాను సిగ్గుపడుతున్నానని, ఆ సిగ్గుతో తలవంచుకున్నానని చెప్పేసి ఇప్పుడు తలెత్తుకొని తిరగలేను అని అంటాడు. ఈ నాగరికత నాగరికత అని చెప్పేసి మనం ఏదైతే అంటున్నామో, ఈ నాగరికత అనేటటువంటి అరణ్యవాసాన్ని
నేను భరించలేను అని చెప్పేసి అని అంటాడు కవి. అందుకే ఒక నిరుపేద ఉన్నంత వరకు, అతడు ఒక కన్నీటి బిందువు కారుస్తున్నంత వరకు, ఒక పేదవాడు ఆకలితో మలమలా మాడుతున్నంత వరకు, ఒక బిడ్డ తల్లి దగ్గర పాలెండిపోయినటువంటి తల్లి దగ్గర ఆకలితో ఏడుస్తున్నంత వరకు, ఒక తల్లి గట్టిగా ఏడవలేక హీనంగా మూలుగుతున్నంత వరకు, ఒక పీడిత ప్రాణి దుఃఖించే హృదయము ఊరడిల్లనంత వరకు నేను నాకింకా శాంతి కలగదు అని అంటాడు. అందుకే గొప్పగా చెప్పుకున్నటువంటి నా దేశం గురించి, ఇంతకాలం నా దేశం గురించి గొప్పగా చెప్పుకున్నాను, నా దేశం అంటే నాకు గర్వం ఉండేది, అదంతా నేడు తొలగిపోయింది అని చెప్తాడు. దేశంలోని దీనజనుల ఆర్తుల ఆర్త గీతాలు వింటున్నంత వరకు తనకు ఎంత మాత్రమూ సిగ్గులేదని, తన సిగ్గులేనటువంటి ఈ ముఖాన్ని లోకానికి చూయించలేను అని అంటాడు. తన హృదయం అనేది ముక్కలయ్యింది అని చెప్పేసి, తన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అని చెప్పేసి అని అంటాడు. తాను దేశం గురించి ఎన్నో గొప్ప గొప్ప కలలు కన్నానని చెప్పేసి, ఆ కలలన్నీ కూడా పేకమేడల్లా కూలిపోయాయి అని చెప్పేసి అని అంటాడు. వారి యొక్క ఆ దీనుల యొక్క వ్యధ అనేది ఏదైతే ఉందో, అది ఏ ధనవంతుల యొక్క మేడలోకి ప్రవేశించగలదు, వాళ్ళని కదిలించగలదు అని అంటున్నాడు. ఏ రాజకీయ నాయకుడి యొక్క గుండెల్ని స్పృశించగలదు అని అంటాడు. ఏ భోగవంతుణ్ణి అది కదిలించగలదు అని అంటాడు. ఏ భగవంతుడికి అది నివేదించగలదు అని చెప్పేసి అంటాడు. అంటే భగవంతుడు కూడా ఈ పేదవారి కష్టాల్ని వినడం లేదు, అంటే ఈ పీడిత ప్రజల యొక్క కష్టాల్ని ఆర్తనాదాన్ని ఎవరూ వినిపించుకోవట్లేదని చెప్పేసి కవి తన ఆర్త గీతంలో బాధపడుతున్నాడు.